గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. నిన్న కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా విజయనపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కు వెళ్ళిన సాయిచంద్ అక్కడే అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే నాగర్ కర్నూలులోని గాయత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. కానీ ఫలితం దక్కలేదు. తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ సాయిచంద్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సాయిచంద్ మృతదేహానికి కేర్ ఆసుపత్రిలో మంత్రి హరీష్ రావు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. కేర్ ఆసుపత్రి నుంచి సాయిచంద్ మృతదేహాన్ని గురంగూడకు తరలించారు. సాయిచంద్ మరణం పట్ల బీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. త్యాగాలకు ప్రత్యేకగా ఈ పండుగను చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని ఈద్గాలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మీరాలం ఈద్గా దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బౌదూరాపూర్ క్రాస్ రోడ్స్, పురాణాపూల్, కామటీపుర, కిషన్బాగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. మీరాలం ఈద్గా వైపు ప్రార్థనలకు వచ్చేవారిని మాత్రమే ఈ మార్గాల్లో అనుమతిస్తున్నారు. వాహనాలకు జూ పార్కు దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశారు. మసీదులో ఈద్గాల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. పేదలు సామాన్యులు ఎక్కువగా ఉపయోగించుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మెరుగైన సదుపాయాలను కల్పిస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆపరేషన్ థియేటర్ను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. పెయిన్ క్లినిక్తో పాటు పునరుద్ధరించిన ఓపీ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు భారీగా నిధులు కేటాయిస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. తుంగతుర్తి ప్రగతి నివేదన సభలో పాల్గొననున్నారు. ఈ సభకు 40,000 మంది హాజరవుతారని భావిస్తుండగా దానికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గులాబీ శ్రేణులు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం నూతన ఎస్పీ కార్యాలయాన్ని సైతం ప్రారంభిస్తారు. ఇక బీఆర్ఎస్ పార్టీ జిల్లా భవనాన్ని కూడా ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. అంతర్జాతీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ టీసీఎల్ తెలంగాణలో 225 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో 500 మందికి ఉద్యోగ ఉపాధి దొరకనుంది. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దాంతోపాటు నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఎస్సీవి నాయుడు ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. గతంలో ఎస్సీవి నాయుడు చేరికను శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అడ్డుకున్నారు. పార్టీ అధిష్టానం సూచనతో స్వయంగా ఎస్సీవి నాయుడు వద్దకు వెళ్లి పార్టీలో చేరమని బొజ్జల సుధీర్ రెడ్డి ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వ మార్పు వార్తల్లో నిజం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అది కేవలం ఊహాగానం మాత్రమే అన్నారు. తెలంగాణ బీజేపీ నాయకత్వం మార్పుపై రోజంతా ప్రచారం జరిగింది. బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే అటు తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి అలాంటిదేమీ లేదన్నారు. అధ్యక్ష మార్పు వ్యవహారం మీడియా సృష్టేనన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ లీకులకు కారణం సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. ఈ లీకులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తనకు సమాచారం ఉందని, వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఇటు ఈటెల రాజేంద్ర భద్రతపై సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. తాజా రాజకీయ పరిణామాల క్రమంలో బండి సంజయ్కు అమిత్ షా ఫోన్ చేశారు. అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న వార్తలను పట్టించుకోవద్దన్నారు. ఇదే స్పిరిట్తో పనిచేయాలని సూచించారు. కేసీఆర్ను గదిదించడమే లక్ష్యంగా పనిచేయాలని, దానికి తమ నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం, నేతల పనితీరుపై ఆయన సమీక్షించారు. నాయకుల మధ్య విభేదాల పరిష్కారం, పార్టీలో చేరికలు, భవిష్యత్తుకు గ్యారంటీపై ప్రచార కార్యక్రమం లాంటి అంశాలపై చర్చించారు. వర్గపోరు ఉన్న స్థానాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు ప్రచారం నేపథ్యంలో మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఎవరు అధ్యక్షులను మార్చినా, మంత్రులను మార్చినా ప్రజల మనసులను మార్చలేరన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మళ్లీ కేసీఆర్నే కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణకు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుపై రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రానుందని వివరించారు. ఈ ప్రాజెక్టు వివరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని, ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు దేశంలోనే మొదటిదన్నారు. మరోవైపు ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ఆరోపించారు.
ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ నుంచే తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సుపారి ఇచ్చి తనను చంపించేందుకు ప్లాన్ చేశారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఒక సైకో అని సాడిస్ట్ అని తనతో పాటు బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. తన భద్రతను నియోజకవర్గ ప్రజలు పార్టీ కార్యకర్తలే చూసుకుంటారని అన్నారు. గవర్నర్ తమిళసై మరోసారి తెలంగాణ సర్కార్ను టార్గెట్ చేయడం రాజకీయ వేడి రాజేసింది. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి దుస్థితిని చూస్తే ఆందోళన కలుగుతోందని గవర్నర్ అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని ట్వీట్ చేశారు. ఇవాళ విజయవాడ దుర్గగుడి పాలక మండలి సమావేశం జరగనుంది. చైర్మన్ కన్నాటి రాంబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. దుర్గగుడి అభివృద్ధికి సంబంధించిన టెండర్ల ప్రక్రియపై సమీక్షిస్తారు. జూలైలో జరిగే శాకాంబరి ఉత్సవాలతో పాటు ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించే శరన్ నవరాత్రి ఏర్పాట్లపై చర్చిస్తారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర ఖమ్మం జిల్లాలోకి ఎంటర్ అయింది. దీంతో పీపుల్స్ మార్చ్ కు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికారు. కూస్మంచి మండలం నాయకన్ గూడెం దగ్గర భట్టికి గజమాలతో వెల్కమ్ చెప్పారు. పాదయాత్రలో భాగంగా భట్టి విక్రమార్క గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.